ఎన్నికల సంఘం ఏర్పాట్ల విషయంలో మాత్రం పర్ఫెక్ట్గానే చేసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్లో నేను అబ్జర్వ్ చేసిన బెజవాడ గుంటూరు ఏరియాలో అయితే కొన్ని చోట్ల మండు టెండర్లో ఇబ్బంది పడతారని టెంట్లు వేశారు, కొన్ని చోట్ల క్యూ లైన్లో ఒకటి పర్ఫెక్ట్గానే చేసుకొచ్చారు. అట్లాగే స్లిప్పులు, పోలింగ్ స్లిప్పులు వచ్చి పార్టీల కంటే కూడా ఎన్నికల సంఘం తరపునే ఇచ్చినటువంటివి ఉన్నాయి. మిగతా చోట్ల కూడా అట్లాగే జరుగుతుందంటున్నారు. చాలా చోట్ల అయితే నిన్న కురిసిన వర్షాల కారణంగా కొంత ఇబ్బంది అయింది. ఆ స్కూళ్ళ ప్రేమిసెస్లో కొంత బురదమయం అవ్వటం, అలాంటి వాటి చోట కొంత ఇబ్బంది పడినా, టోటల్గా చూస్తే ఎన్నికల సంఘం వైపు నుండి చేయాల్సినటువంటి ఏర్పాట్లు ఉదయం నుంచినే క్యూ లైన్లో నుంచునేందుకు కాదు, పోలీస్ శాఖ కావచ్చు, ఇటు పక్కన ఎన్నికల సిబ్బంది కావచ్చు పర్ఫెక్ట్గా పనిచేసుకుంటూ వెళ్ళారు. ఓవరాల్గా చూసుకుంటే ఎన్నికల సంఘం ఎన్నడూ తీసుకున్నంత అధిక శ్రద్ధ తీసుకుంది. అంటే ప్రతి ఇంటికి సాధారణంగా ఏంటంటే పార్టీల స్లిప్పులు వస్తే కానీ ప్రభుత్వ ఎన్నికల సంఘం స్లిప్పులు తక్కువగా వస్తుంటాయి. ఈ దఫా ఎన్నికల సంఘం స్లిప్పులు ఎక్కువ వచ్చినాయి, పార్టీల స్లిప్పులు తక్కువగా వచ్చినాయి. పార్టీలోళ్ళు డబ్బులు ఇచ్చేటటువంటి స్లిప్పులు ఎక్కువగా వెళ్ళినాయి కానీ ఎన్నికల సంఘం స్లిప్పులే ఎక్కువగా వెళ్ళటం అన్నటువంటిది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్.